శుభం వ్యాధు శ్రీ గురుభ్యం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశికి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, శుక్రుడు భాగ్యంలోకి వచ్చి ఉన్నాడు. ఆ శుక్రుడు అనేవాడు అంటే ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు. శుక్రుడు గురువు అని గ్రహంతో కలిసి ఉన్నాడు తప్ప వేరే పాపగ్రహంతో కూడా లేడు. సో అక్కడ శుక్రుడు ఉన్నంత కాలం ఏంటంటే ఈ భాగ్యంలో అదృష్టం ప్రేస్ ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక లక్ ఈయనకి ఫేవర్ చేయడానికి అవకాశం ఉంది. ఉచ్చస్థితిలో శుక్రుడు ఉన్నాడు ఒక యోగం. ఒక్కొక్కసారి ఏంటంటే దశలు అంతర్దశలు కర్కాట లగ్నానికి శుక్రమహాదశ సహకరించదు. కర్కాట లగ్నానికి అంతేదండి, శుక్రమహాదశ వచ్చినా కూడా మనం పెద్దగా దాని గురించి పట్టించుకోలేం. కానీ ఇలాగ శుక్రుడు వచ్చినప్పుడు, ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, 9 ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక లక్ ఫేవర్ చేస్తుంది. కాబట్టి ఏదైనా ఒక అకస్మిక ధనలాభం కానీ, అకస్మికంగా ఒక కలిసి వచ్చే అంశం కానీ, ఇలాంటి ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి కర్కాటక. తర్వాత గురుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి భయపడక్కర్లేదు, ఒక శుభకార్యం కూడా చేయిస్తాడు. ఆర్థికంగా ఒక డెవలప్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగస్తుల్లో ఒక ఫైనాన్షియల్లీ హైక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. చతుర్థంలో కేతువు, సప్తంలో బుధుడు, అష్టంలో రవి ప్లస్ శని యొక్క కాంబినేషన్ ఉంటుంది. రాజ్యంలో రాహులు, లాభంలో కుజుడు ఉన్నారు. అంటే ఇప్పటికీ ఇంకా కర్కాటక రాశి వారికి ఏంటంటే నష్టం అనేది కనిపించకుండా కనిపిస్తుంది కాబట్టి, అంటే నష్టం అనేది లేదు అని క్లారిటీ ఉంది కాబట్టి, ఒక తండ్రి కొడుకుల మధ్య చిన్న వివాదాస్పదమైన విషయాలు జరగడము, చిన్న చిరాకులు పరాకులు జరగడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం అయితే కొంత కనబడుతుంది. అయితే శుభకార్యం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు జరగదు, శుభమైన కార్యాలు చేస్తారు. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు అనుకోండి. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నం వల్ల సఫలీకృతం అవుతారు, అది కూడా భయపడకలేదు. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి అంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది, అది కూడా మనం భయపడగల అవసరం లేదు. ఇక మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారంలో స్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే అందులో బాగుంటుంది. అలాగే షేరింగ్లో కూడా, షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కూడా మీరు అందులోనే చేయవలసి వస్తుంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది, ఏమాత్రం భయపడకలే. ఇక మనం చూసుకోవాల్సిన అష్టంలో ఉన్న రవి శని యొక్క ప్రభావం. అష్టంలో రవి వచ్చినా, అష్టంలో శని వచ్చినా వీళ్ళిద్దరు అష్టకష్టాలు పెట్టేవాళ్ళే, వీళ్ళిద్దరూ కలిసి అష్టంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రం సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఈ 15 రోజులు రవి అక్కడ ఉన్నంతకాలం, రవి ఇంకో 15 రోజులు ఉంటాడు. సో ఈ 15 అంటే వచ్చే నెలలో కూడా, మార్చి నెలలో కూడాను ఈ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్తే ఆరోగ్య విషయంలో కొంచెం కుదురు పడే అవకాశం ఉంటుంది. షార్ట్ టెంపర్గా తీసుకున్న నిర్ణయాలు మిస్ఫేర్ అవ్వకుండా ఉంటాయి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, రాజాగూడ, హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9844-99-6444.